వచ్చినటువంటి గాలి కూడా ముక్కు చివరి భాగంలో తాకి లోపల వ్యక్తం బయట రావడం జరుగుతుంది. మన మనసుని ఆ ముక్కు చివరి భాగంలో కేంద్రీ కలిసి ఈ లోపలికి పోయే గాలిని బయటకు వచ్చే గాలిని అబ్జర్వ్ చేస్తూ మైండ్ అంతా పూర్తిగా అక్కడి కేంద్రీకరించి చేసినట్లయితే మన మనస్సు మన ఆలయంలో ఉంటుంది అని తెలియజేసి భగవాన్ జరిగింది. దాని ప్రకారంగానే ఇప్పుడు ఆనాపానాసతి మెడిటేషన్ ని మనం ప్రారంభిద్దాం. మనం ఇప్పుడు అందరం కూడా మహిళ కూర్చొని నడుము స్ట్రైట్ గా పెట్టుకుని ముఖం కూడా తల కూడా స్ట్రైట్ గా పెట్టుకుని ఎడమ చేతిలో కుడి చేయిని పెట్టుకొని బట్టలమైన రెండు తాకే పద్ధతిలో స్ట్రైట్ గా పెట్టుకొని బొడ్డుకి దిగువ భాగంలో బొడ్డు ప్రాంతంలో ఈ చేతుల్ని పెట్టి ఈ ప్రక్రియ ఏదైతే గాలి లోపలికి పోయి బయటకు వచ్చే ప్రదేశం అయితే ముక్కు చివర భాగంలో మనసును పెట్టి కేంద్రీకరించి అబ్జర్వ్ చేయకూడదనేది మనం ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు మనం అంతా కూడా ఆనాపానాసతి మెడిటేషన్ చేస్తాం. హాయ్, మై నేమ్ ఇస్ హ్యాపీనౌ. నేను కొత్తగా చదువుతున్నాను. నేను తిరుగుదల తప్పిస్తున్నా చదువుతున్నాను. నేను పెట్ట చదువు లేదు చదువుతున్నాను. నా పేరు చిన్న పద్యం దిగ దిగ్గాను.